సో హాయ్ ఫ్రెండ్స్, అలా ఉన్నారు? ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి అమ్మఒడి పథకానికి సంబంధించి, మీ ఫ్యామిలీలో ఉన్న పిల్లలు ఈ పథకానికి వర్తింపదారులు అవునా కాదా అనేది ఆన్లైన్లో ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది క్లియర్గా తెలుసుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నేడు అమ్మఒడి జాబితా ప్రదర్శన, 2 వరకు అభ్యంతరాల స్వీకరణ, 9 తుది జాబితా ప్రదర్శన, అదే రోజు ఖాతాల్లో అమౌంట్ అయితే జమ అవుతుందని 15,000 సంబంధించి, రానున్న కొత్త సంవత్సరం 2020 జనవరి 9 అర్హులైన తల్లి ఖాతాల్లో ఇక్కడ 15,000 రూపాయలు అమౌంట్ అయితే జమ అవుతుందని చెప్పేసి మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం లబ్ధిదారుల జాబితాను నేడు రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల్లో ఇక్కడ సామాజిక తనిఖీ నిమిత్తం జాబితాను అయితే ప్రదర్శించనున్నారు. అదేవిధంగా మనకి ఆన్లైన్లో కూడా స్టేటస్ అనేది చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక్కడ సంపూర్ణ అక్షరాస్యత సాధనకు, పేదరికంతో పిల్లలు బడికి దూరం కాకుండా ఉండేందుకు ఎన్నికల హామీలో భాగంగా ఇక్కడ జగన్ అమ్మఒడి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నట్టు కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లల తల్లిదండ్రుల్ని వర్తింపదారులుగా అర్హులుగా గుర్తించడం జరిగింది. వైఎస్ఆర్ నవశాఖం కింద ఇంటింటికి తిరిగి గ్రామ వార్డు వాలంటీర్లు ఇక్కడ మనకి పథకానికి సంబంధించి వివరాలను అయితే సేకరించారు. సేకరించిన సమాచారం మేరకు 46,78,361 తల్లులు జగన్ అమ్మఒడి పథకానికి లబ్ధిదారులుగా తేల్చారని కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. 9 తుది జాబితా ప్రదర్శన, ఈ జాబితాను సామాజిక తనిఖీల నిమిత్తం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. జాబితాలపై అభ్యంతరాలను, మార్పు చేర్పులకు సంబంధించి 2 అభ్యంతరాలను అయితే స్వీకరించడం జరుగుతుంది. అనంతరం మార్పు చేర్పులు చేసిన తర్వాత 9 ఫైనల్ లిస్ట్ను అయితే రిలీజ్ చేసి అదే రోజు తల్లి ఖాతాల్లో అమౌంట్ అయితే జమ చేస్తారని కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. అయితే మనం అమ్మఒడి పథకానికి సంబంధించి ఆన్లైన్లో స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది క్లియర్గా తెలుసుకుందాం. మీ మొబైల్లో లేదా కంప్యూటర్లో గూగుల్ ఆన్ చేసిన తర్వాత ఏపీ అమ్మఒడి అని చెప్పేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఏపీ అమ్మఒడి అని చెప్పేసి అఫీషియల్ వెబ్సైట్ అయితే ఆన్ కావడం జరుగుతుంది. డైరెక్ట్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేను వీడియో టైటిల్ మీద టైప్ చేసినట్లయితే కిందకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. స్టూడెంట్ డీటెయిల్స్ ఈ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. మనకి క్లియర్గా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఇచ్చున్నారు. మనకి 27/12/2019 ఈ డేటా అనేది అప్డేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే ప్రస్తుతానికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల వివరాలను అందుబాటులో ఉంచడం జరిగింది. ఇక్కడ తల్లి లేదా సహాయకుడి ఆధార్ నెంబర్ని అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మనకి కింద ఒక క్యాప్చా అయితే ఇచ్చున్నారు. క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. దాదాపుగా మనకి క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి నెంబర్స్తో పాటు. యాజ్టీస్గా ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్లయితే తల్లి పేరు, అదేవిధంగా లబ్ధిదారుల పిల్లల పేర్లు కూడా రావడం జరుగుతాయి. ఒకరుంటే ఒకరు, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు పేర్లు కూడా చూపించడం జరుగుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించి ఇంటర్మీడియట్ విద్యార్థుల స్టేటస్ అనేది చెక్ చేసుకునేందుకు కూడా మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో త్వరలోనే అప్డేట్ అయితే రానుంది. ఇక్కడైతే మీరైతే క్లియర్ చెక్ చేసుకోవచ్చు. ఎంతమంది పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పేసి చాలామందికి ఒక సందేహం అయితే ఉంది. మనకి సాక్షి న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే లబ్ధిదారుల సంఖ్యతో సంబంధం లేకుండా ఎంతమంది పిల్లలున్నా అంతమందికి కూడా ఈ పథకం అయితే వర్తిస్తుందంటే నియమ నిబంధనలు ఇచ్చున్నారు. ఏదేమైనప్పటికీ 9 తల్లి ఖాతాలో అమౌంట్ అనేది జమ అయిన తర్వాత ఎంతమంది పిల్లలకు అమౌంట్ అనేది జమ అయిందనే దానిపై మీకు ఒక స్పష్టత అయితే వస్తుంది. అప్పటి వరకు వేచి చూడవలసిందే. ఇంకా మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి స్థానిక ఎన్నికలకు సంబంధించి స్థానిక రిజర్వేషన్ల ఖరారంటూ మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు సంబంధించి 59.85% రిజర్వేషన్లు అంటూ కూడా క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం అంటూ కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఈ పదవులకే అంటూ కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వార్డు సభ్యులు వచ్చేసరికి 1,33,726, సర్పంచ్లు వచ్చేసరికి 13,066, ఎంపీటీసీ సభ్యులు వచ్చేసరికి 10,148, ఇక్కడ జడ్పీటీసీ సభ్యులు వచ్చేసరికి 660, మొత్తం మనకి 1,57,660 పోస్టులకు సంబంధించి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఈ పదవులకైతే వర్తించనున్నాయి. ఇంకా మనకి మెయిన్గా చూసినట్లయితే మొత్తం ఓటర్లకు సంబంధించి కూడా క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. 18/6/2019 ప్రకారం ఓటర్ల వివరాలను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే బీసీకి సంబంధించి మనకి 1,35,79,851 మంది,
ఎస్సీలకు సంబంధించి 52,73,257, ఎస్టీలకు సంబంధించి 18,34,939, ఓటర్లు వచ్చేసరికి 25,26,197. మొత్తంగా మనకి అన్ని కేటగిరీలకు సంబంధించి 2,82,16,244 ఓటర్లు అయితే ఉన్నట్లు గుర్తించారు. దీనికి సంబంధించి కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి యూట్యూబ్కి సంబంధించి, యూట్యూబ్ వచ్చేసరికి తెలుగు ట్యూబ్గా మారుతున్నట్టు కూడా క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. భారతదేశంలోనే తెలుగు మొదటి స్థానంలో నిలిచిందంటూ కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం. 2019కి సంబంధించి మనకి మొత్తం దేశవ్యాప్తంగా 62.7 కోట్ల మంది ఈ ఇంటర్నెట్ని అయితే యూజ్ చేస్తున్నట్లు కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. దేశంలో భారీగా పెరిగిన మొబైల్ డేటా వాడకం, ముచ్చట్ల కంటే వీడియోలు చూసేందుకే ప్రాధాన్యం, యూట్యూబ్లో మనకి 6,740 కోట్ల వ్యూస్తో తొలి స్థానంలో తెలుగు నిలిచిందంటూ కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. రెండవ స్థానంలో 4,550 కోట్ల వ్యూస్తో ఇక్కడ తమిళం అయితే నిలిచినట్లు కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ల రాకతో దేశంలో మొబైల్ డేటా వినియోగం భారీగా పెరిగిపోయింది. ఇక మొబైల్ డేటా ముచ్చట్ల కంటే ఇక్కడ వీడియోలు చూసేందుకే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారని, దీనికి సంబంధించి మనం మెయిన్గా చూసినట్లయితే ఒక వినియోగదారుడు రోజుకి సగటున 67 నిమిషాలు వీడియోలు చూసేందుకే సమయాన్ని అయితే కేటాయిస్తున్నట్లు ఒక అధ్యయనం వెల్లడించిందంటూ కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. 2012లో కేవలం 2 నిమిషాలకు మాత్రమే వీడియో కేటాయించగా ప్రస్తుత రోజుల్లో 1 గంట 30 నిమిషాలకు పైగా వీడియోలు అయితే చూస్తున్నారని ఒక అభ్యర్థికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. యూప్ అనే సంస్థ దీనికి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. తెలుగు వచ్చేసరికి 6,740 కోట్ల వ్యూస్తో తొలి స్థానంలో నిలవడం జరిగింది. తమిళం వచ్చేసరికి 4,550 కోట్ల వ్యూస్తో రెండవ స్థానంలో నిలవడం జరిగింది. మూడవ స్థానంలో పంజాబీ వచ్చేసరికి 3,000 కోట్ల వ్యూస్తో నిలవడం జరిగింది. మలయాళం వచ్చేసరికి 1,990 కోట్ల వ్యూస్తో నిలవడం జరిగింది ఫోర్త్ ప్లేస్లో. ఇంకా ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి 2 సంవత్సరాల్లో 5 రెట్లు వినియోగం పెరిగిందంటూ కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. భారతదేశంలోనే తెలుగు మొదటి స్థానంలో నిలవడం అనేది ఒక మంచి విషయమని చెప్పుకోవాలి. చాలామంది యూట్యూబ్ని మంచికి ఉపయోగించుకోవడం జరుగుతుంది, చాలామంది చెడుకు కూడా యూట్యూబ్ని అయితే ఉపయోగించుకుంటూ ఉన్నారు. యూట్యూబ్లో వీడియోలు చూడటమే కాదు, యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయడంలో కూడా తెలుగు వారే ముందడుగులు వేస్తున్నారంటూ కూడా క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. 2016లో మొత్తం 1.60 కోట్ల తెలుగు వీడియోలు అప్లోడ్ చేయగా 1.6 కోట్ల వీడియోలు తెలుగు వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ అయ్యాయి. ఇక 2018 విషయానికి వచ్చినట్లయితే 16.6 కోట్లకు దాటిందంటూ కూడా మనకి ఈ సంఖ్యకు సంబంధించి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. దేశంలోనే మొదటి స్థానంలో తెలుగు వీడియోలు తెలుగు వారి వీడియోలు నిలవడం అనేది ఒక మంచి విషయమని చెప్పుకోవాలి. ఇంకా మనకి ఫైనల్ న్యూస్ వచ్చేసరికి త్వరలో ఫీజుల బకాయిలు చెల్లింపు అంటూ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే వెల్లడించడం జరిగింది. విద్యార్థులకు సంబంధించి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శుక్రవారం తాడేపల్లిగూడెం సీఎం కార్యాలయం వద్ద ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈఓ డిఈఓ పోస్టులను త్వరగా భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు చెప్పారు. దీనిపై నియంత్రణపై కమిషన్లతో సీఎం చర్చ జరిపారని, పాఠశాల మౌలిక వసతులు సిబ్బందులు విద్యా ప్రమాణాలపై రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీ చేయించాలని ఆదేశాలు ఇచ్చారన్నారు. ఇక్కడ ప్రైవేట్ కార్పొరేషన్లలో విద్యా సంస్థలలో పేదలకు 25 సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని, నిబంధనలు అయితే పాటించిన వారికే ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేయాలని నిర్ణయించినట్లు కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎడ్యుకేషన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందుతూనే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.